గెర్హార్ట్ హాఫ్ట్ మ్యాన్ రేఖా చిత్రణ అందరికీ వందనాలు నేను పాశ్చాత్య నాటక రంగాన్ని స్వయంగా అధ్యయనం చేశాను నూట యాభై పుస్తకాలు అమెరికా పర్యటించినప్పుడు కొని తెచ్చాను పాశ్చాత్య కర్తలు అని పాశ్చాత్య నాటక ప్రముఖులని రెండు పుస్తకాలు రాశాను ప్రముఖ నాటక ప్రయోక్తల జీవిత రేఖా చిత్రణాలను వాటిలో రాశాను అందులో ఒకటి ఇది మీకోసం గెర్హార్ట్ హౌఫ్ మ్యాన్ జీవిత రేఖా చిత్రణ ఆయన పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరం నవంబర్ నెల పదిహేనో తేదీన సైలేషియాలో జర్మనీలో జన్మించాడు ఆ ప్రాంతం భాషనే నాటకాలలో వాడాడు జర్మనీ ఇటలీలలో లలిత కళల కళాశాలలో శిల్ప విద్యను అభ్యసించాడు అయినా నాటకరంగానికి ఆకర్షితుడై అనేక నాటకాలు రాశారు జర్మన్ నాటకర్తగా ఖ్యాతి గడించాడు హాఫ్మెన్ నాటకాలే కాకుండా నవలలు కూడా రచించాడు హాఫ్మెన్ మొదట రచించిన నాటకం బిఫోర్ డవెన్ తెలుగులో సూర్యోదయ పూర్వం అని అర్థం చేసుకోవచ్చు చాలా అద్భుతంగా ప్రదర్శించబడింది ఇది స్వభావవాద నాటకం అతను సైలేషియాలో చేనేత కార్మికుల తిరుగుబాటుని చిత్రించే చారిత్రక నాటకం ద వివర్స్ రచించాడు ప్రపంచ ఖ్యాతి పొందింది ఇది జర్మన్ నాటకరంగ సాహిత్యం మీద ఎంతో ప్రభావం చూపించింది పంతొమ్మిది వందల పన్నెండులో ఈ నాటకాన్ని నోబుల్ బహుమతి వచ్చింది తర్వాత కాలంలో హాఫ్మెన్ అనేక రీతులలోనూ మిశ్రమ రీతులలోనూ నాటకాలు రాసి ప్రపంచ ప్రఖ్యాతి గాంచాడు గెర్హాట్ హాఫ్మెన్కు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది హాఫ్మెన్ రచించిన నాటకాలు

పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు కానీ పద్దెనిమిది వందల తొంభై ఒకటి ప్రాంతంలో విడాకులు తీసుకున్నాడు హాఫ్స్మెన్ పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరం జూన్ నెల ఆరో తేదీన కీర్తిశేషుడయ్యాడు నమస్తే భవదీయుడు కొత్తపల్లి బంగారరాజు